అందరికి నమస్కారం జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు గౌరవ చాలా గంభీరంగా హుందాగా చాలా పెద్ద మనసుతో పెద్దరికంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత నేర్పుతో సమర్థవంతంగా విరిగిన మనసులు అతుక్కునే విధంగా చాలా సున్నితమైన ఈ సమస్యను అత్యద్భుతంగా పరిష్కరించిన పెద్దలు మాన్యులు శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారికి గౌరవనీయులైన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఎర్రబెల్లి దయాకర్రావు గారు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు పెద్దలు అన్న డాక్టర్ టి రాజయ్య గారు గౌరవనీయులైన మాజీ శాసన మండలి సభ్యులు ఆనాటి మరి చీఫ్ విప్ గారు గౌరవనీయులు బోడకుంటి వెంకటేశ్వర్లు గారు గౌరవనీయులు శాసన మండలి మాజీ సభ్యులు పెద్దలు నారదాసు లక్ష్మణరావు గారు మరి ఈరోజు జనగామలో మీ అందరి ముందుకు వస్తున్న కొత్తపల్లి కొడుకు గౌరవనీయులు శ్రీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు అంటే ఇక్కడ పాతకల్లి కొడుకు ముసలోడు అయినని కాదు కాకపోతే వారికి ఇంకా మరింత ఉన్నతమైన పదవి తప్పకుండా వస్తుంది మీరు ఆ విషయంలో కూడా ఏం ఆందోళన పడవద్దని చెప్పి కూడా తప్పకుండా కోరుతాం అదేవిధంగా వేదికపైన ఆశీనులైన సంపత్ రెడ్డి గారు ఇంకా జిల్లా పరిషత్ చైర్మన్ గారికి జెడ్పీటీసీలకు మున్సిపల్ చైర్మన్లకి గౌరవనీయులైన జెడ్పీటీసీలకు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులకి వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులకి సింగిల్ విండోల అధ్యక్షులకి వివిధ మండలాల పార్టీ అధ్యక్షులకి గౌరవనీయులైన సర్పంచ్లు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు పార్టీ వ్యవస్థాపక సభ్యులు పార్టీ ఆనాడు 2001లో పుట్టినాడు ఈ జెండాను తీసుకొని జనగామ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఆనాటి చేర్యాల నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి పోయి గజ్జగట్టి ఆడి పాడి జనాలను మన వైపు తీసుకొచ్చి ఈరోజు జనగామలో తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ను మలిచిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం రాజకీయాల్లో ఇట్లాంటి సందర్భాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి నేను ఆయన మాట్లాడుతుంటే ఆయన ఇమోషనల్ కాలేదు కానీ నేను ఇమోషనల్ అవుతూ ఉంటాను ఎందుకంటే నిజంగా కూడా ఒక గొప్ప సందర్భం మనం మనవాడేవాడు మందివాడేవాడు అని ఎప్పుడు తెలుస్తుందంటే రాజకీయాల్లో ఎలక్షన్లు అప్పుడే తెలుస్తుంది మిగతా సమయాల్లో అధికారంలో ఉన్నప్పుడు చెరువు నిండినాక చాలా కప్పలు వస్తాయి చెరువు నిండినాక వచ్చే కప్పలు చాలా ఉంటాయి నిజంగా కూడా ఎందుకంటే మీకు తెలుసు అధికారంలో ఉన్నప్పుడు కొత్తగా చాలామంది వస్తారు కానీ పార్టీ జెండా మొదలు కేసీఆర్ గారు ఎత్తినాడు ఉద్యమానికి నడుం కట్టినాడు నిజంగా ఆ రోజు ఉన్న వాళ్ళు ఎవరు ఆ రోజు మనని ముందుకు నడిపించిన వాళ్ళు ఎవరని ఆలోచిస్తే అందులో తప్పకుండా ముందు వరుసలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారి పేరు చెప్పక తప్పదు 2003-04 సంవత్సరంలో ఆనాడు అన్న దయాకర్రావు గారి మీద అక్కడ పోటీ చేసిన వర్ధన్నపేటలో దయాకర్రావు గారు గండ్రగండడు మీకు తెలుసు అన్ని విద్యలు నేర్చినవాడు అన్ని రకాలుగా మొత్తానికి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్న నాయకుడు అట్లాంటి నాయకుడి మీద పోయి తలపడ్డం అంటే ఈజీ కాదు అయినా ఆ రోజు సర్వశక్తులొడ్డి పార్టీ ఆదేశిస్తే అక్కడ పోటీ పడ్డాడు యాదన్న తర్వాత వివిధ సందర్భాల్లో పార్టీ ఎక్కడ పనిచేయమంటే అక్కడ పనిచేస్తూ మెల్లమెల్లగా అంచెలంచెలుగా మొత్తానికి మీ అందరి దీవెనతో మీ అందరి ఆశీర్వాదంతో జనగామ నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికై 2 పర్యాయాలు విశేషమైన సేవలు కూడా వారు అందించారు వారికి హృదయపూర్వకంగా మనందరి చప్పున గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు కూడా చెప్పాలి అయితే ఒక మాట మాత్రం మీ అందరి ముందు ఇస్తా ఉన్నా వారికి వారి రాజకీయ జీవితంలో ఇది కామా మాత్రమే ఫుల్ స్టాప్ కాదు మళ్ళీ మీరు అదెవరే ఇక్కడ ఉండే యాదగిరెడ్డి గారి అభిమానులకు కూడా నా విజ్ఞప్తి ఏమంటే వారితో కలిసి పనిచేసిన సహచరులకు కానీ వారితో కలిసి పనిచేసిన కార్యకర్తలకు కానీ అందరికి కూడా విజ్ఞప్తి మీరు ఎవరు కొంత మనసు నొచ్చుకున్నా గత 1.5 నెలల కాలంగా జరిగిన వివిధ సందర్భాల్లో జరిగిన రకరకాల స్టేట్మెంట్లు కానీ ఇంకోటి కానీ వారే చెప్పినారు గౌరవంగా గతం గత భవిష్యత్తు వైపు చూద్దాం అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడదాం జనగామలో ఉన్నది ఒకటే ఒక వర్గం అది కేసీఆర్ వర్గం అనే మాట వారు ఏదైతే చెప్పినారో అదే మనందరికీ శిరోధార్యం ఈ కేసీఆర్ గారు ఎవరికి బొట్టు పెట్టి అన్న నువ్వు క్యాండిడేట్ అంటే
వారికి పనిచేయడమే మనం ఇంకా ఎంచుకున్న ఒకే ఒక మార్గం తప్ప ఇందులో ఆ వర్గము ఈ మనిషి ఆ మనిషి అనే వ్యత్యాసం ఉండదు. రెండోది, నేను రాజేశ్వరరెడ్డి గారిని కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోగానే మీకు తెలుసు పంచాయతీ ఎన్నికలు ఉంటాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయి. మీరు కూడా రాజేశ్వరరెడ్డి గారిని, నేను అదేవిధంగా రాజయ్య గారిని, అదేవిధంగా దయాకరరావు గారిని కూడా కోరుతా ఉన్నాం. మనం కూడా ఔదార్యం ఎప్పుడు చూపెట్టాలంటే ఈరోజు నాయకులు కార్యకర్తలు నిన్నటిదాకా ముత్తిరెడ్డి గారితో కలిసి పనిచేసిన వాళ్ళు కూడా ఇవాళ ఆయన ఒక మాట చెప్పగానే వచ్చి ఈరోజు మీ అభ్యర్థిత్వాన్ని చేకూడతా ఉన్నారు. మరి మీరు కూడా రేపటి రోజున ఆ ఔదార్యాన్ని, ఆ హృదయ వైశాల్యాన్ని, రేపటి రోజున మీ దక్షతను కూడా మీరు పంచాయతీ ఎన్నికల్లో చూపెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది రాజేశ్వరరెడ్డి గారు. దయచేసి అది మీరు గమనంలోకి తీసుకోవాలి. మీరు కూడా గతం రేపటి నుంచి ఫ్రెష్ బిగినింగ్ అనే పద్ధతిలో ఉండాలి తప్ప రకరకాల, ఎందుకంటే చెప్పేటోళ్ళు చాలామంది ఉంటారు రాజకీయాల్లో, మనకు వినదలుచుకుంటే చాలామంది ఉంటారు చెప్తారు, అన్న వాడు గట్లన్నాడే ఇట్లన్నాడే నేను ఇట్లా తిట్టిండే మొన్న అట్లన్నాడే రెచ్చిపోయిండు అట్లన్నాడు ఇట్లన్నాడు సోషల్ మీడియాలో పోస్టింగ్ ఇట్లా పెట్టిండు అట్లా పెట్టిండు పోస్టర్ కట్టిండు తిట్టిండు అడ్డమైన మాటలన్నీ చెప్తారు. మనం ప్రతిదీ పట్టించుకోవద్దు గంత లోతుకి నాయకుడు అనేవాడు. ఎందుకంటే ఈ రాజకీయం అనే జీవితంలో ఒకసారి ఎంచుకున్న తర్వాత పూలు పడతాయి అప్పుడప్పుడు రాళ్ళు కూడా పడతాయి. ఇక తప్పదు, ఈ జీవితం ఎంచుకున్న తర్వాత ఇందులో రెండింటికి సిద్ధపడి ఉండాలి తప్ప 24 గంటలు నా మీద పూలే చల్లాలి అంటే నడవదు. తిడితరు పడాలి, మెచ్చుకుంటే అప్పుడప్పుడు సంతోషపడాలి. కానీ రాజేశ్వరరెడ్డి గారిని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నా, రేపటి రోజున పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా మీరు యాదగిరి రెడ్డి గారు కలిసి కూర్చొని రేపటి నిర్ణయాలు కూడా చేయాలి. అంతేగాని మనం ఏకపక్షంగా ఫలానా వాడే మంచివాడు ఫలానా వాడే చెడ్డవాడు అన్నట్లు కాకుండా రేపటి రోజున ప్రజాబాహుళ్యంలో ప్రజల్లో సమర్థత దక్షత సామాజిక కోణంలో కూడా ఒక బ్యాలెన్సు సమతుల్యత అన్నీ చూసుకొని చేయాలి తప్ప దయచేసి మీరు ఆశ్వాసన కూడా రేపటి రోజున కార్యకర్తల సమావేశంలో మీరు అందరికీ ఇవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో మీకు తెలుసు ఒక పదవిని ఒక పొజిషన్ని వదలడం అనేది అంత ఈజీ కాదు. అట్లాంటిది ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ఒక సీనియర్ నాయకుడిగా ఉంటూ పార్టీ ఇచ్చిన ఆదేశం మేరకు యాదగిరి రెడ్డి గారు చాలా హుందాగా ఈరోజు రాజేశ్వరరెడ్డి గారి గెలుపుకు మనందరం కలిసి పనిచేద్దాం, కేసీఆర్ గారి మీటింగ్ని ఎల్లుండి బ్రహ్మాండంగా విజయవంతం చేద్దామని వారు చెప్పినారు. దాన్ని మనందరం కూడా మనసులో పెట్టుకొని చాలా హుందాగా అదే హుందాతనాన్ని ప్రదర్శిస్తూ అదే రకమైన మరి సమతుల్య ఆలోచనను ప్రదర్శిస్తూ ముందుకు నడవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతాను. రెండోది, జనగామలో కొత్తగా మనం ఉద్యమ పాఠాలు కానీ ఉద్యమం గురించి కానీ ఎలక్షన్ ఎట్లా గెలవాలని కానీ ఈ నాయకులకు ఎవరికి చెప్పే అవసరం లేదు. వాళ్ళకి చెప్తే ఇప్పుడు తాతకు దగ్గులు నేర్పినట్టు అవుతుంది. ఎందుకంటే కొట్లాడి మీరందరు సిద్ధహస్తులు, నేను మీకు చెప్పను. కానీ ఒకటి మాత్రం చెప్తాను, ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో అదను కోసం కొన్ని నక్కలు ఎక్కడ వీళ్ళిద్దరు ఇచ్చకపోతారా, ఎక్కడ జొరబడదామా, ఎక్కడ చీలికలు పీలికలు చేసి టీఆర్ఎస్ను జనగామలు ఓడగొడదామా అని కొన్ని నక్కలు ఎదురు చూస్తూ ఉన్నాయి, కొన్ని తోడేళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి. వాటికి మనం చెక్ పెట్టాలంటే మాత్రం చాలా పటిష్టంగా పనిచేయాలి. దానికి నేను ఒక సూచన, గౌరవ మంత్రి గారు జిల్లా మంత్రి గారితో ఒక సూచన ఏంటంటే, ప్రతి మండలంలో ఇప్పుడు కమిటీ ఆల్రెడీ ఉన్నది, కానీ ఎన్నికల కోసం ఒక సమన్వయ కమిటీ వేయండి, విస్తృతంగా వేయండి. ఎందుకంటే కొత్త పాత పంచాయతీ వద్దు, ప్రతి మండలంలో ఒక విస్తృతమైన ఎన్నికల సమన్వయ కమిటీ వేయండి. రేపటి రోజున మనం ఆడ పెట్టబోయే మెటీరియల్ కానీ ఖర్చు కానీ ఇంకోటి కానీ పటిష్టంగా జరగాలంటే మనం అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని చేయాలి తప్ప మళ్ళా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఫలానా వారు ముందు ఫలానా వారు వెనుక అనే భావన లేకుండా కొంత పటిష్టమైన కార్యాచరణ రూపొందించుకుంటే మంచిది, ఒక సూచన. రెండవది, నేను సిరిసిల్లలో ఒక పనిచేసిన పోయిన ఎలక్షన్లో నాకు బాగా లాభమైంది, మీకు జనగామలో కూడా లాభమైందని నేను అనుకుంటున్నాను. నేను ఏం చేసిన సిరిసిల్లలో అంటే, ఒకసారి అక్కడ మా దగ్గర ఒక పెద్ద మనిషి ఉంటాడు శంకరయ్య గారు, ఆయనను అడిగిన నేను, సార్ మరి ఎలక్షన్ వచ్చింది ఏమనుకుంటాను అన్న. ఆయన ఒకటే మాట చెప్పిండు, సార్ పైన కేసీఆర్ మంచిగానే ఉన్నాడు, కింద జనం మంచిగానే ఉన్నారు ఆయన గురించి, మధ్యలో ఈ తెల్లంగిలు వేసుకున్న వాళ్ళతోనే బాధ అంటున్నారు సార్ అన్న. అంటే నేనన్నా అదేం సార్ అట్లాంటివి అంటే, సార్ నిజంగా చెప్తున్నా, కేసీఆర్ ఏ పని చేసినా మా కోసం చేస్తాడని రైతులు అనుకుంటాన్రు, కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ మంచి కోసమే తీసుకుంటాడని జనం అనుకుంటాన్రు. కానీ మధ్యలో ఉన్న వాళ్ళకే ఆ విషయం చెప్పుట్లనో లేకపోతే వాళ్ళకి రావాల్సింది ఏదో రాకనో వాళ్ళకేదో మనసులో బాధ ఉంటేనో, ఈ బాధలతోనే బాధ ఉన్నది తప్ప కింద మాత్రం నిజంగా కూడా జనం మంచుకున్నారు సార్, కింద ఇక కొద్దిగా చెడగొట్టుకుంటే నాయకులు చెడగొట్టుకుంటారు అని చెప్పింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, బలాయించి ఒక పని చేద్దాం, నేను ఒక రిక్వెస్ట్, రాజేశ్వరరెడ్డి గారు కొద్దిగా శాస్త్రీయంగా పనిచేసే మనిషి, కొద్దిగా విద్యాసంస్థలు నడుపుతాడు,
కొద్దిగా పద్ధతిగా పనిచేస్తాడు. ఎలక్షన్ మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఇంకొక మాట కూడా నేను చెప్పాలి రాజేశ్వర రెడ్డి గురించి. మీకు నిజానికి మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా రాజేశ్వర రెడ్డి నేను నిలబడా అన్నాడు. నిలబడా అంటే నేనే ఒప్పించిన, పార్టీ అవసరం ఇది, మూడు జిల్లాలు కొట్లాడాలి, నీకు ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి అన్నాడు నాతో. అన్న నాకు ఎప్పటికైనా భవిష్యత్తులో అవకాశం వస్తే డిలిమిటేషన్ తర్వాత, ఇప్పుడు కాదు, ఇక అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు కానీ నాకు ఎక్కడైనా అవకాశం వస్తే శాసనసభ ఇవ్వండి అన్నాడు. ఇక అది రాదు భాయ్ సాబ్ ఇదే తీసుకో అంటే అన్యమనస్కంగానే అప్పుడు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని మొత్తానికి పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తా, ఇక నీకు ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి, వ్యవస్థ ఉంది, చాలా పెద్ద సైన్యం ఉంది, నీకు పనిచేయంటే చేసిండు. కొద్దిగా శాస్త్రీయంగా కొట్లాడతాడు, శాస్త్రీయంగా పనిచేస్తాడు. వారికి ముత్తిరెడ్డి గారికి అదేవిధంగా మంత్రి గారికి నా సూచన ఏంటంటే, నేను సిరిసిల్లలో ఉపయోగించిన ఒక ఫార్ములా, నాకు పనికొచ్చిన ఒక ఫార్ములా, మీకు కూడా పనికొస్తుందేమో ఆలోచన చేయండి. మేమేం చేసినామంటే, ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఆ మాట అన్నాడు కదా, పైన సారు బాగున్నాడు, కింద జనం బాగున్నారు, మధ్యలో బాగలేరు అన్నాడు కదా, మరి దీన్ని ఎట్లా చేయాలి, దీని పరిష్కారం ఏంది అని ఆలోచించడం. ఎందుకంటే ఇలా సమాజం మారింది. సమాజం ఎట్లుందంటే, దయాకర్రావు గారికి నేను 10 సార్లు ఫోన్ చేసిన అనుకో, 10 సార్లు ఎత్తిండి అనుకో, అది నేను మనసులో పెట్టుకోను. 11వ సారి ఎత్తలేదు అనుకో, నేను మొన్న ఫోన్ చేసిన ఎత్తలేదు, నువ్వు బాగా పెద్దోని అయిపోయినావు, ఇది వచ్చింది బాధ. ఇంకోటి ఏమైంది, గమ్మత్ విచిత్రమైన ట్రెండ్ మోపోయింది ఒకటి. నాకేమొస్తుంది అన్న దానికంటే ఈయనకేమొస్తుంది అనేది ఫికర్ ఉంది నాకు. నాకు రైతు బంధు వస్తుంది, నాకు 5 ఎకరాలు ఉంది, కానీ యాదగిరెడ్డి గారికి 10 ఎకరాలు ఉంది. నాకు వచ్చిన 50 వేల కంటే ఆయనకు వచ్చిన 100,000 మీద నాకు కోపం ఎక్కువ ఉంది. విచిత్రంగా తయారైంది కొంత. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నాయి అంటే, ఇవన్నీ మరి బంద్ చేసి మనం రేపు ఎలక్షన్లో సమర్థవంతంగా పెద్ద మెజారిటీతో గెలవాలి అంటే, 2014లో తెలంగాణ వచ్చినాడు మనం 63 సీట్లతో గెలిచినాం, 2018లో 88 సీట్లతో గెలిచినాం, 2014లో యాదన్న 30,000 ఎంత, 34,000, 18లో 33,000. సో దాదాపు కుడి ఎడమ అచ్చా ట్రక్కు 11,000 ఎసుకపోయింది, అచ్చా అంటే దగ్గర దగ్గర 10,000 పెరిగింది. అయితే నిజానికి జనగామలో ఉండే శక్తికి, నిజానికి జనగామలో ఉండే ఊపుకు మీరు 50,000తో గెలవాలి నిజానికి అయితే నా అంచనా. ఎందుకంటే నిజంగా మీకు ఆడ క్యాడర్ ఉంది, ప్రజాబలం ఉంది, వన్ సైడ్ ఎలక్షన్ అయ్యే వాతావరణం ఉంది, అన్నిండి కూడా ఒక 15-16 వేల ఓట్లు నష్టపోతున్నాం. నష్టపోకుండా ఏం చేయాలని నా సూచన అంటే, నేను సిరిసిల్లలో చేసిన నాకు పనికొచ్చింది. నేను మొదలు 2009లో గెలిచినప్పుడు లాస్ట్ మినిట్లో పోయిన కాన్స్టిట్యున్సీకి నా మీద ఒక రెబల్ ఉండే, ఇక కథకత్ ఉండే, 170 కోట్లతో గెలిచిండి, సౌత్ ఆఫ్రికా అన్లో 20 గెలిచిన. 2010లో రాజీనామా చేస్తే అప్పుడు ఉద్యమము, ఆ ఊపు మీకు తెలుసు. వెంటనే రాజీనామా చేసిన 10 నెలల్లో దాదాపు 68,000 ఓట్లతో గెలిచిన. 14కి వచ్చే వరకు 54,000 ఓట్లతో గెలిచిన. కానీ 18కి వచ్చే వరకు నేను డిసైడ్ చేసుకున్నా, 54 ఎందుకు రావాలి, మనకు ఎక్కువ రావాలి, మనం పనిచేసినాం కదా, ఊరూరికి పనిచేసినాం, రైతుకు పనిచేసినాం, మహిళలకు పనిచేసినాం, యువతకు పనిచేసినాం, ఎందుకు ఎక్కువ రావద్దు అని కూర్చొని మా వాళ్ళతో మండలానికి ఒక 20 మంది ముఖ్యులతో కూర్చున్నా, కూర్చొని వాళ్ళతో చర్చ పెట్టిన. నేను చర్చ ఏం పెట్టినా అంటే, మీ ఊళ్ళే ఉదాహరణకు ఇప్పుడు మన సీనియర్ నాయకులు సంపత్ రెడ్డి గారే అనుకుందాం, ఉదాహరణకు చెప్తున్నాను, సంపత్ రెడ్డి ఊరే ఉందనుకో, సంపత్ రెడ్డి పెద్ద నాయకుడు కాకపోతే పెద్ద నాయకుడు అయినా ఆయన ఊరు మొదలు ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఎంత పెద్ద సిపాయి అయినా, ఎంత పెద్ద లీడర్ అయినా, ఫస్ట్ నీ బూత్లా నీ ఊళ్ళో మెజారిటీ తేవాలి. గా సూత్రం పెట్టుకున్నాం. పెట్టుకొని ఏం చేసినాం, 14లో సంపత్ రెడ్డి ఊళ్ళో సంపత్ రెడ్డి బూత్లా ఎన్ని ఓట్లు పోలైనాయి అందులో మనకి ఎన్ని వచ్చినాయి, 18 కాడికి వచ్చే వరకు సంపత్ రెడ్డి ఊళ్ళే ఎన్ని ఓట్లు పోలైనాయి, ఎన్ని మనకు వచ్చినాయి, ఆ లెక్క చూసి ఆయన ముంగట పెట్టిన నేను పిలిచి. అన్న ఇగో చూడు, నువ్వేమో పేరుకేమో పెద్ద నాయకుడు అని డైలాగులు కొడుతావు నా దగ్గర, మరి నీ ఊళ్ళోనేమో పరిస్థితి మనకి 50% ఓట్లు దాటలేవు, మరి నువ్వు నిజంగా ఇంత పెద్ద లీడర్ అయితే నీ ఊళ్ళో 70-80% ఓట్లు నాకు రావన్నా వద్దా. నేను ఈ కానూను నేను ఒక సంపత్ రెడ్డి లాంటి పెద్ద నాయకుడికి కాదు, ZBTCకి పెట్టినా, ఎంపీపీకి పెట్టినా, మార్కెట్ కమిటీ చైర్మన్కి పెట్టినా, మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా పెట్టినా. నేనేమన్నా అంటే, నువ్వు మండల ప్రెసిడెంట్ కరెక్టే, నువ్వేమంటావు నేను మండలం అంతా తిరుగుతా అంటావు, తిరుగు నాకు అభ్యంతరం లేదు, కానీ ఎప్పుడు నీ ఊళ్ళో నేను ఇచ్చిన టార్గెట్ నింపినాక, నీ ఊళ్ళో నేను ఇచ్చిన టార్గెట్ పక్కా నిండినాక బయట తిరుగు, లేకపోతే తిరిగేది లేదు. ఉదాహరణకు ఇప్పుడు ఉదాహరణకు నా ఊర్లో 2014లో 1,000 ఓట్లకు గాను పోలైంది 600, అలా మనకు వచ్చింది 300 అనుకో, 2014లో 18 కాడికి వచ్చే వరకు 1,000 ఓట్లకు గాను 700 పోలైనవి 350 వచ్చినాయి. ఈసారి టార్గెట్ పెడదాం, పోలింగ్ శాతం పెరగాలి, మనకు వచ్చే ఓట్లు పెరగాలి. ఎందుకు పెరగాలి, ఇది ఎందుకు ఈజీ అంటున్నా అంటే, ఇప్పుడు రాజేశ్వర రెడ్డి అయినా యాదగిరి రెడ్డి గారైనా
ప్రతి ఊళ్ళో ప్రతి ఇల్లు తెలియదు. ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఏం తెలుస్తుంది? ఏ ఊళ్ళో ఏ ఇల్లోడు మనకు అనుకూలంగా ఉన్నాడు, ఏ ఇంటి ఆయన మనకు వ్యతిరేకంగా ఉన్నాడు ఎట్లా తెలుస్తుంది? కానీ అదే గ్రామ నాయకుడు అనుకో 100% తెలుస్తుంది మీకు, బరాబర్ తెలుస్తుంది. ఏ ఊరు, ఏ ఇల్లు, ఏ వర్గం, ఎవరు చక్కగా ఉన్నారు, ఎవరు చక్కగా లేరు, ఎవరు మనకు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరు అనుకూలంగా ఉన్నారు మీకు తెలుసు. సూక్ష్మంగా పనిచేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు రాజేశ్వర రెడ్డి గారికి మీరు రేపు వచ్చి చెప్పారు అనుకో, అన్న ఫలానా నర్మెట్ట మండలంలో ఫలానా ఊర్లే ఇవో మనకు గిన్నోట్లు వస్తాయి అని చెప్తే ఆయన లెక్క తీసుకుంటాడు, అరే గట్టెట్లు వస్తాయి, ఎందుకు ఎక్కువ ఎందుకు రావని అడుగుతాడు. అన్న ఇగో ఫలానా వర్గం వాళ్ళు మనకు తన అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? ఇగో ఫలానా కారణం వల్ల ఉన్నారు. మరి వాళ్ళకి ఏం మాట చెప్తే రేపు మనకు అనుకూలంగా అయ్యే పరిస్థితి ఉంటుంది? ఇగో మీరు ఈ వాగ్దానం ఇవ్వండి. దీనివల్ల ఏం లాభం అయిందంటే, అభ్యర్థి ప్రచారానికి వచ్చిన రోజు లేదా అభ్యర్థి దగ్గరికి మీరు ఆ ఊరులను తీసుకుపోయిన రోజు ఇంత గాయగత్తర మాట్లాడకుండా వాళ్ళ ఏమినాలని కోరుకుంటున్నారో, ఏం సమస్య ఉందో దాని మీద స్పష్టంగా అభ్యర్థి నుంచి ఒక ఆశ్వాసన, ఒక హామీ, ఇగో ఈ పని నేను చేస్తా మీకు, దయచేసి మీరు నాకు ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఒక చెరువు నిండాలి అని కోరుకుంటారు. ఆ ఊళ్ళో ఉండే మత్స్యకారులు ఆ చెరువు మీద రైట్ మాకు ఉండాలి అని కోరుతారు. ఇట్లా కొన్ని డిమాండ్లు ఉంటాయి. ఇంకోటి కొన్ని కోరికలు ఎట్లుంటాయంటే, ప్రజలై ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటారు, 3-4 దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న కొన్ని కోరికలు ఉంటాయి. ఇటువంటి కోరికలు కనుక మనం ఏ ఊరికి ఆ ఊరు కరెక్ట్గా లిస్ట్అవుట్ చేసి, ఏ ఊరి యొక్క ఎజెండా ఆ ఊరికి రూపొందించి, ఏ ఊళ్ళో ఎన్నోట్లు ఉన్నాయి, ఎన్ని పోల్ అయినాయి పోయిన 2 ఎలక్షన్లలో, మనకెన్ని వచ్చినాయి, అవతలకి ఎన్ని వచ్చినాయి, మనతోనే ఎవరు ఉన్నారు, మందేవాళ్ళు, ఇది కరెక్ట్గా లెక్క తీసుకొని బేసజానికి పోకుండా. బేసజం అంటే నా ఉద్దేశం ఏంటంటే వేరే కాదు. ఇప్పుడు మా ZP చైర్మన్ సాబ్ ఉన్నాడు, ZP చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్. కానీ మొదలు ఆయన ఊళ్ళో మెజారిటీ రావన్నా వద్దా? ఇక రాకపోతే మనమేం లీడర్లు నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను సిరిసిల్లో గెలవకుండా నేను రాష్ట్రం అంతా తిరుగుతా అనుకో, ఏం లాభం? నన్ను ఎవడని తెక్తాడా? అంతేకాదు, మన ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మొదలు మన ఊళ్ళో మన బూత్లో మెజారిటీ తెచ్చి మన సత్తా ఏందో చూపెట్టి అటెన్క దేశం మీద పడితే గమ్మత్. కానీ బయటంతా రాయకి ఏం చెప్తా, నాకు కిందనే ఏం బాగలేదంటే ఎవడు పట్టించుకుంటాడు మనం? కాబట్టి దయచేసి నేను రాజేశ్వర రెడ్డి గారిని కోరేది, 136 గ్రామ పంచాయతీలు, 42 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి, 178 యూనిట్లు ఉన్నాయి. 178 యూనిట్లకు గాను 178 మంది ఇన్ఛార్జీలను నియమించండి. ఎలక్షన్కి సంబంధించి ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఉండాలి. ఆ ఇన్ఛార్జ్ అంటే ఆయన ఏం చేయాలి? ఆయన కింద బూత్ కమిటీలు వేసుకోవాలి, పటిష్టమైన బూత్ కమిటీల నిర్మాణం వేసుకొని ఆ బూత్ కమిటీ ఏం చేయాలి? మునుగోడులు చేసినాం మనం, 100 ఓట్లకు ఒకరిని ఇన్ఛార్జ్ పెట్టుకున్నాం. ప్రతి ఇల్లు లెక్క పెట్టాలి, ఆ ఇంటికి ఏమేమి అందినాయి పథకాలు చెప్పాలి. ముఖ్యమంత్రి గారు లెటర్ పోవాలి ఆ ఇంటికి, ఇగో అన్నా నీకు రైతు బంధు వచ్చింది, అన్నా మీ ఇంటికి కళ్యాణ లక్ష్మి వచ్చింది, మీ ఇంట్లో ఆసరా పెన్షన్ వస్తుంది, మీ ఇంటికి కరెంట్ వస్తుంది, మీ ఇంటికి నీళ్ళు వస్తాయి, మీకు రైతు బీమా వచ్చింది, మీకు KCR కిట్ వచ్చింది, మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం అందింది అని చెప్పి స్పష్టమైన డేటా మన దగ్గర ఉంది. వాళ్ళకి ఆ సమాచారం ఇద్దాం, అన్న ఇగో మీకు ఇవన్నీ అందినాయి KCR గారి ప్రభుత్వంలో, మరి మీ ఆశీర్వాదం ఉండాలి. రేపటి రోజుకి ఏం కావాలి అది ఏ ఊరికి ఆ ఊరికి ఒక లిస్టు తయారు చేసుకోవాలి. ఇట్లగిన మీరు చేస్తే రాజేశ్వర రెడ్డి గారు, మీరు దయచేసి యాదగిరెడ్డి గారు మీరు కలిసి కూర్చొని చేయండి. నేను యాదనతను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు ఇంత పెద్ద మనిషి చేసుకొని ఇంత గొప్ప మాట చెప్పినావు, రేపు ఎన్నికల్లో కూడా మీరు డాక్టర్ రాజయ్య గారు తప్పకుండా దయచేసి ఇటు గన్పూర్ కానీ అదేవిధంగా ఇటు జనగామ కానీ మీరే ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. క్యాండిడేట్ గాయగత్తర తిరుగుతారు మీకు తెలుసు. క్యాండిడేట్ అంటే ఆయన పొద్దున్న లేచి 5 తువాల దులిపి బండెక్కిండట, మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చే ఉంటుంది తప్ప క్యాండిడేట్కు నిజంగా కూడా, నేను కూడా క్యాండిడేట్ని కాబట్టి నాకు తెలుసు, ఎందుకంటే ఆ లొల్లిలో వాడిగా పోతున్నామంటే మళ్ళీ మించుకొచ్చేదాకా ఎక్కడో అక్కడ బేజార్ అయిపోతాం, డామాన్ పడిపోతాం, మళ్ళీ లేస్తాం, మళ్ళీ రుక్తూనే ఉంటాం 15 రోజులు. అట్లా కాకుండా అక్కడ ఒక వార్ రూమ్ కూడా పెట్టుకొని, కాన్స్టెన్స్ హెడ్ క్వార్టర్లో ఒక వార్ రూమ్ పెట్టుకొని ఎప్పటికప్పుడు ఏమవుతుంది అనేది మేము కూడా హైదరాబాద్ నుంచి మానిటర్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు సమాచారం ఇస్తూ ఉంటాం. ఫలానా ఊళ్ళో ఫలానా కార్యక్రమం జరుగుతుంది, దయచేసి మాట్లాడండి, ఫలానా వాళ్ళతో మాట్లాడండి, ఫలానా వాళ్ళు నారాజు ఉన్నారు, ఇవన్నీ సమాచారం మీ ఇద్దరికి ఇస్తూ ఉంటాం, మంత్రి గారికి కూడా ఇస్తూ ఉంటాం. మీరు మానిటర్ చేస్తూ ఉండాలా బ్రహ్మాండంగా. ఆ రకంగా ఇంకా పోయినట్టయితే, పోయినసారి యాదగిరిరెడ్డి గారికి 37-38 వేల మెజారిటీ వస్తే, ఈసారి ఖచ్చితంగా శాస్త్రీయంగా కొట్లాడితే 50-60 వేల ఓట్ల మెజారిటీతో జనగామ గెలుస్తామన్న మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇక నిన్నటిదాకా జరిగిందంతా మర్చిపోండి. నిన్నటిదాకా జరిగింది ఒక ఎత్తు, రేపటి నుంచి జరగబోయేది ఒక ఎత్తు. నిన్నటిదాకా ఒక మాట మాట అనుకున్నా, నిన్నటిదాకా ఈ వర్గం ఆ వర్గం అనుకున్నా, ఇప్పుడే ఇద్దరు పెద్దలు చెప్పినారు, అందరం కలిసే ఉన్నాం, అందరం KCR వర్గం, అందరం ఒకే నాయకుని కింద ఒకే జెండా కింద పనిచేస్తున్నాం, ఒకే ధ్యేయంతో పనిచేస్తున్నాం. KCR గారు తిరిగి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావాలి, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి కావాలి KCR. ఈయన కాసి నక్కలపాలు చేయొద్దంటారు. ఇంత కష్టపడి సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ లాంటి ముదనష్టపు పార్టీ చేతిలో పొరపాటున కూడా పెట్టద్దు.
ఎందుకంటే ఇలా వాళ్ళు ఎదురు చూస్తాను రదన్ కోసం మాయమాటలు చెప్పి రైతులను గోల్మాల్ చేసి ఆగం చేసి ఇలా మళ్ళొక్కసారి ఎట్లన్నా పాగా వేయాలి జనగామలు అని చెప్పి ఎదురు చూస్తాను అవకాశం ఇవ్వద్దు. ఇక మీకు బహిరంగ సభల గురించి అయితే నేను చెప్పి అక్కర్లేదు. రేపు హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు మీరు అందరూ వస్తారు. దానిలో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇప్పటి నుంచే మంచిగా ఒక పద్ధతిగా పకడ్బందీగా మంచిగా టీంలు వేసుకొని ఎక్కడికక్కడ సమన్వయ కమిటీలు ఎక్కడికక్కడ పటిష్టమైన కార్యాచరణ రూపొందించుకొని పోతే మరి మీ మీటింగ్ తెల్లారే మా మీటింగ్ ఉంది, జనగామ మీటింగ్ తెల్లారే సిరిసిల్ల మీటింగ్ ఉంది. మీరు ఎంతమందిని తెస్తారో అంతకంటే ఒక 2000 మందిని మేము ఎక్కువ తెస్తామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాదా మీరు ఎక్కువ తెస్తారా? చలో ఇక పోటీ పోయి, చలో పోటీ, చలో ఇక డీ అంటే డీ, పోటీ అంటే పోటీ. దేని దానికి మాకు కూడా రేషం ఉంది, మీ తెల్లారి మాది కాబట్టి మేము ఆడికెళ్ళో తెచ్చుకుంటాము ఒక 2000 మందిని ఎక్కువ. కానీ ఏ చీటింగ్ చేయ, చీటింగ్ చేయ, సిరిసిల్లోలే 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 తెచ్చుకుంటాం, బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం అనుకో. ఏ వద్దు వద్దు, జనగామ నుంచి వద్దు కానీ మీరే ఎక్కువనా? సరే అన్న, ఓ పని చేయరు, మంది తెచ్చుట్లా కాదు మెజారిటీలో పోటీ పడరు. సుధామి గారు మెజారిటీలో పోటీ పడరు. ఇవాళ రాజేశ్వర రెడ్డి గారు, ముత్తిరెడ్డి గారు ఇద్దరు కలిసి అడిగినారు నిన్న మొన్న అడిగినారు అన్న, మా 2 మున్సిపాలిటీలకు డబ్బులు కావాలంటే జనగామకు ఒక 25 కోట్లు, చేర్యాలకు ఒక 10 కోట్లు కూడా మంజూరు చేసినాం. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. SDF కూడా ఒక 25 కోట్లు SDF కూడా ప్రత్యేకంగా మంజూరు చేయడం జరిగింది, అది కూడా మొన్ననే వచ్చినాయి. అవన్నీ కూడా మీకు అందరికీ ప్రభుత్వం మనదే వస్తుంది, మీకెరికే నాకెరికే పోటీ చేసే కాంగ్రెస్ అని కూడా ఎరికే. కానీ ఏదో ఇక మేకపోతు గాంభీర్యము బిల్డప్ తప్ప ఏం లేదు ఆడ. కాకపోతే ఈ 50 రోజులు నడవాలి, ఈ 50 రోజులు వాడుర్రాలే మనమురాలే, జనమంతా ఆగమాగం చేయాలి అందరం కలిసి మొత్తానికి. కానీ ఆఖరికి ఫలితం వాళ్ళకి తెలుసు, మనకు కూడా తెలుసు. పక్కాగా మళ్ళీ వచ్చేది కేసీఆరే, నిలిచేది కేసీఆరే, గెలిచేది మనమే, నడిపేది మళ్ళీ తెలంగాణని మనమే. కాబట్టి ఈ నిధులన్నీ కూడా ఇదేదో ఎన్నికల కోసం ఇచ్చిన నిధులు అనుకోకూరు, అదిగో చెప్తున్నది అంతా ఎన్నికల కోసం ఇచ్చిన నిధులు కాదు. ఈ నిధులు రేపటి రోజున ఖర్చు పెట్టేది మీరే, SDF కానీ మున్సిపల్ నిధులు కానీ సవ్యంగా ఖర్చు పెట్టండి. జనగామని రాష్ట్రంలో ఒక అద్భుతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి గారి సహకారం, మా అందరి సహకారం మీకుంటుంది. దయచేసి ఇద్దరు నాయకులను కూడా కాపాడుకునే బాధ్యత మాది. తప్పకుండా మీరందరూ కూడా అదే దిశగా ఏకోన్ముఖులై ఈ రోజు నుంచి ఒకటై ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ.